అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ మీటింగ్స్లో పాల్గొంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగ్స్లో పాల్గొంటున్నారు, లోకేష్ గారు పబ్లిక్ మీటింగ్స్లో పాల్గొంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పబ్లిక్ మీటింగ్స్లో పాల్గొంటున్నారు. కానీ వీళ్ళలో ఎవరి మీటింగు ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది, ఎవరి మీటింగు ఎక్కువగా ప్రభావితం చేస్తోంది, ఎవరి మీటింగు అందరినీ ఆకట్టుకుంటోంది అంటే నిర్మోహమాటంగా జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ అనే చెప్పుకోవచ్చు, సిద్ధం అనే మీటింగ్ మీదే చెప్పుకోవచ్చు. ఏదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, పాజిటివ్గా అయినా నెగిటివ్గా అయినా ఎక్కువగా ఫోకస్ ఉన్నది సిద్ధం మీటింగ్ల మీద. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మీటింగ్ గురించి డిస్కషన్ జరుగుతుందా లేదా? ఆటోమేటిక్గా మీటింగ్ గురించి డిస్కషన్ జరుగుతుంది అంటే దాని అజెండా, దాని యాంబిషను, చర్చ జరుగుతున్నట్టే కదా లెక్క. అందులో ఏమైనా మాట్లాడినాయి జగన్మోహన్ రెడ్డి గారు, దానికి జనాలని ఎలాగైనా తరలించని, వాళ్ళు అనుకున్న లక్ష్యం ఎంతో కొంత ముందుకు వెళ్ళారా లేదా అనేది ముఖ్యం. సో ఇది బలమైన క్యాంపెయినింగ్ వైసీపీకి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి బలమైన క్యాంపెయినింగ్ వ్యవస్థ, ఒక ప్లానింగ్ ఉంది. సిద్ధం అనే పేరు బాగా ఆకట్టుకుంది, దానికి తగ్గట్టు ఫ్లెక్సీలు పెట్టారు, గూగుల్లో విపరీతంగా యాడ్లు ఇచ్చేస్తున్నారు. మన కర్మ కొద్దీ నా ఛానల్ మీరు ఓపెన్ చేస్తే సిద్ధం యాడ్ వస్తుంది. నాదేంటి, తెలుగుదేశం పార్టీ ఛానల్ మీరు తెలుగుదేశం పార్టీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి, మీకు సిద్ధం యాడ్ వస్తుంది. నాకు అలాగే వచ్చింది, నేను స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకున్నా. అలాగే ఈనాడులో వార్తలు చదవండి, చదువుతూ చదువుతూ మధ్యలో సిద్ధం యాడ్ వస్తుంది. అంటే వాళ్ళు విపరీతంగా గూగుల్కి డబ్బులు ఇచ్చి గూగుల్లో యాడ్స్ పెట్టేశారన్నమాట. అందుకే మీరు ఏ ఛానల్ ఓపెన్ చేసినా సిద్ధం సిద్ధం అనేది వస్తుంది. అంత క్యాంపెయినింగ్, అంత స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది, అంత స్టార్గా అంత స్ట్రాంగ్గా డిజిటల్ క్యాంపెయినింగ్ వ్యవస్థ వాళ్ళు డిజైన్ చేసుకున్నారు ఐపాక్ ద్వారా. అలాగా సిద్ధం మీటింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే డైలాగులు కూడా పంచ్ డైలాగులు బాగా పేలుతున్నాయి. ఇంతకుముందు మీటింగ్లో చంద్రముఖి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారిని చంద్రముఖి అన్నారు. సో ఈ మీటింగ్లో ఏమన్నారు, సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉండాలి, గ్లాస్ ఏమో వాడిపడేసిన సింకుల్లో ఉండాలి, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి అని అన్నారు. సో ఇప్పుడు దానికి తగ్గట్టు ఒక క్యాంపెయినింగ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇళ్లలోనంటే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ సింక్లో పడేసి అది ఫోటోలు తీసి జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తారంట. అంతే, ఇదంతా కూడా ఐపాక్ అనే టీం వాళ్ళు ఇచ్చిన స్ట్రాటజీ, వాళ్ళు ఇచ్చిన వ్యూహం. ఆ డైలాగులు కానీ, ఆ డైలాగులకు తగ్గట్టు డిజిటల్ ప్రమోషన్స్ కానీ, ఆ హైలైట్ చేయడం కానీ, ఎలివేట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఐపాక్ నేతృత్వంలో జరుగుతాయి. సరే, ఇవి ఎలాగైనా జరగని క్యాంపెయినింగ్ అయితే, పొలిటికల్ క్యాంపెయినింగ్ అయితే మాత్రం పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ అక్కడ చర్చ జరగడం ఇంపార్టెంట్, ఆ మనిషిని గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ అనేది ప్రాథమిక లక్ష్యం. సో అందుకే ఈ సిద్ధం అనే మీటింగు రాప్తాడు, భీమిలి, దెందులూరు మూడు చోట్ల పోలిస్తే రాప్తాడులో బాగా సక్సెస్ అయింది. డైలాగులు, పంచ డైలాగులు పడడంలో అయితే రాప్తాడు ప్లస్ దెందులూరులో ఎక్కువగా పడ్డాయి. అయితే దాన్ని జనంలోకి తీసుకువెళ్లడంలో వైసీపీ సోషల్ మీడియా పొద్దున్న నుంచి ప్రచారాలై ప్రారంభించింది. అలాగే గూగుల్లో ఎప్పటి నుంచో యాడ్స్ వస్తున్నాయి. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐపాక్ ద్వారా ఒక బలమైన క్యాంపెయినింగ్ను నమ్ముకుంది. అటువంటి క్యాంపెయినింగ్ ఐడియాలజీ, అటువంటి డైలాగులు, అటువంటి ప్రత్యర్థుల మీద అంత అర్థవంతమైన సెటైరికల్ డైలాగులు టీడీపీ అధినేత చంద్రబాబు గారి దగ్గర నుంచి రావట్లేదే, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి రావట్లేదే. వీళ్ళిద్దరూ, పవన్ కళ్యాణ్ గారు మంచి స్పీకర్, వెల్ నోన్ స్పీకర్, మరి ఆయన కూడా ఇటువంటి డైలాగులు అందరికీ గుర్తుండే డైలాగులు ఇట్లా. చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ అంటే రొటీన్, రొట్ట, చాలామంది వినలేరు కూడా, రొటీన్గా ఉంటుంది. ఎప్పుడు అదే ఎక్కడో విన్నట్టు, ఎక్కడో చెప్పినట్టు ఉంటుంది. కొన్ని పంచ డైలాగులు, అప్పుడప్పుడు కొన్ని పంచ డైలాగులు, కొన్ని సెటైర్లు వేస్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ అంటే ప్రతి వర్గము కూడా అంత ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం ఏంటంటే ఆయన మాట తీరు, ఆ మాట చెప్పినప్పుడు ఆయన పెట్టే ఎక్స్ప్రెషన్స్, ఆయన ఇచ్చే హావభావాలు డైలాగ్కి తగ్గట్టు, అది జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాస్ ఆడియన్స్కి కనెక్ట్ చేసింది. ఇప్పటికీ కూడా వచ్చే ఎన్నికల్లో కూడా అదే ఆడియన్స్ని, అదే వర్గాల ఓట్లను వాళ్ళు నమ్ముకున్నారు. సో ఆ వర్గాన్ని ఇంకొంచెం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే ఐపాక్ స్ట్రాటజీ వ్యూహం. థ్యాంక్ యూ.